కాటమరాయుడు తర్వాత పవన్ సినిమాలకి తాత్కాలిక స్వస్తి చెప్పనున్నాడా? చిరంజీవి ట్రైనింగ్లో పవన్ కళ్యాణ్. కాటమరాయుడు సినిమా తర్వాత పవన్ సినిమాలకి స్వస్తి చెప్తున్నాడట. ఇప్పుడు ఈ వార్త తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. అయితే ఆ స్వస్తి చెప్పడం అన్నది తాత్కాలికంగానే అని తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సమయం సరిపోకపోవడంతో పాటు సరిగా మనసు కేంద్రీకరించలేకపోతున్నాడట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మానసిక స్థితిని గత కొద్ది కాలంగా నిశితంగా గమనిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య పవన్ని పిలిపించుకుని చాలాసేపు మాట్లాడాడట. ఆయన సలహా మేరకే కాటమరాయుడు తర్వాత తాత్కాలికంగా కొద్దికాలం సినిమాలకి స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలు నీ వైపు ఆశగా చూస్తున్నారు, వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఎంతైనా న్యాయం అని చిరంజీవి పవన్కి సలహా ఇచ్చినట్లు సమాచారం. రాజకీయాలపై ఇంకా కొంత ట్రైనింగ్ని అన్నయ్య దగ్గర తీసుకోవాలని పవన్ భావిస్తున్నాడట. ఇదే విషయం చిరంజీవితో అన్నాడట పవన్ కళ్యాణ్. దానికి మెగాస్టార్ ఓకే చెప్పాడట. చూద్దాం అన్నయ్య ట్రైనింగ్ పవర్ స్టార్ని మరింత పవర్ఫుల్గా మారుస్తుందో లేదో. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిమానాన్ని చాటండి. అంతేకాదు TV9 ఫోకస్ని సబ్స్క్రైబ్ చేసి మరింత అభిమానాన్ని కూడా చాటండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV9 ఫోకస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ TV9 ఫోకస్.